హాయ్ నే, ఎలా ఉన్నా? బాధలో ఉన్నా. ఎందుకు? ఒక్క వీక్ ఉండుంటే చాలా హ్యాపీగా ఉండేదాన్ని, బట్ 14th వీక్ వరకు వచ్చా. అంటే ప్రతిసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నాదే అని చెప్పి అరిచేదాను కదా హౌస్ లో. ఎవరికి వాళ్ళు అలా అనుకుంటేనే కుదురుతుంది. అది ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించలేదు నా మీద నాకున్న నమ్మకం. మొదటి వారంలోనే ఇనయ్య బయటకు వచ్చేస్తా అనుకున్నారు. సడన్ గా ఒక్కసారిగా గ్రాఫ్ చాలా పెరిగింది. ఇలా మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ డౌన్ అయిపోయింది. ఏ డిస్కషన్ లో డౌన్ అయింది? సూర్య విషయంలో లవ్ ట్రాక్. లవ్ అని ఎప్పుడైనా చెప్పానా నేను? అక్కడ ఫస్ట్ 3 వీక్స్ లో నన్ను కార్నర్ చేస్తున్నారు అని చెప్పి చాలా సార్లు అనడం జరిగింది. సపోర్ట్ లేదు అనిపించింది. రాను వాళ్ళే సపోర్ట్ చేశారు కదా. నీ గురించి తెలుసుకొని సూర్య నీ దగ్గరికి వచ్చాడా? సూర్య గురించి తెలుసుకొని నువ్వు వెళ్ళావా? సూర్య గురించి తెలుసుకొని వెళ్ళలే. ఇదే బీబీ కెఫేలో సూర్య నా దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? రేవంత్ తోటి ఎందుకు సూర్య గురించి బ్యాక్ బిచ్ చేశావు? బ్యాక్ బిచ్ అంటే అప్పుడు కోపం వచ్చింది. నీకు నచ్చినప్పుడు మంచిగా మాట్లాడతావు, నచ్చకపోతే వాళ్ళ మీద ఎన్ని స్టేట్మెంట్లైనా వదులుతావు. ఎన్ని స్టేట్మెంట్లు కదా అప్పుడు అనిపించింది చెప్పు. రేవంత్ తను ఇప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాడు, ఇంకొక తర్వాత ఇంకొకలా బిహేవ్ చేస్తాడు. తన గురించి అడిగావు, నన్ను ఎందుకు తీసుకొస్తున్నావు మధ్యలో? నువ్వే అన్నావు కదా నాకు ఎప్పుడు ఎలా ఉంటే అలా బిహేవ్ చేస్తా. నేను తను ఒకటే ఇలా బిహేవ్ చేస్తామా? నాకు తెలియదమ్మా. తెలియనప్పుడు ఎందుకు చెప్పావు?